Team, come on, left hand better, left hand forward. Left hand forward, left hand forward. Hands help you, question. క్రమశిక్షణకు సాంప్రదాయాలకు నిలయంగా ఉండి ఎంతో మంది విద్యార్థులను ఉపాధ్యాయులను తీర్చిదిద్దిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల తాండూరులో ఆదివారం శిశు మందిర్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం అపురూపంగా జరిగింది. ఈ సందర్భంగా శిశు మందిర్లో చదివిన విద్యార్థులు బోధించిన ఆచార్య మాతాజీలు అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలచే విద్యార్థులు అలరించారు. అలనాటి విద్యార్థుల ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అలాగే పలువురు వక్తలు తమ అమూల్యమైన సందేశాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సరస్వతి విద్యాపీఠం దక్షిణ మధ్య క్షేత్ర విద్యాభారతి ప్రతినిధి లింగం సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సునీతా సంపత్, మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టుక విజయలక్ష్మి మరియు పాఠశాల కార్యదర్శి జిన్నల బసరాజ్, పూర్వ విద్యార్థి అధ్యక్షులు పటేల్ విజయ్ కుమార్, ఆచార్యులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పాఠశాలలో 10వ తరగతి ప్రారంభించి మొదటి బ్యాచ్ వెళ్ళడం జరిగింది. మొదటి బ్యాచ్ 1989లో, అప్పటి నుండి ఇప్పటి వరకు 10వ తరగతిలో 85 నుండి 95% వరకు పరీక్షల ఫలితాలు తీసుకురావడం జరిగింది. పోషకుల యొక్క సూచన మేరకు మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రాంతం వాళ్ళ యొక్క సూచన ప్రకారంగా ఈ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమము 2014లో ప్రారంభించాం. దావంతు ఖుషిగా మరి ఇక్కడ మీరున్నప్పుడు ఇక్కడ సేవలు అందించకపోయినా గత 8 సంవత్సరాల నుండి శిశు మందిర్ నేను రాసిన వచన కవిత్వం పేరు ఆత్మీయ స్పర్శ. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పూర్వ విద్యార్థులు, పూర్వాచార్యులు, గ్రామంలో నివసిస్తున్నటువంటి చెంచు జాతి ఉన్నది, సంచార జాతి అంటారు. వాళ్ళకు ఊరు కానీ పల్లె కానీ ఏమి లేదు. ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు బయట చెట్టు కింద టెంట్ వేసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వాళ్ళ వెంటనే పిల్లలు, వాళ్ళ పిల్లలే కాదు, కోడి పిల్లలు, కుక్క పిల్లలు, మేక పిల్లలు కూడా వాళ్ళ వెంటనే వెళ్తాయి. వారం రోజులు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకో ఊరికి వెళ్తారు. ఒక ఊరే లేనటువంటి వాళ్ళకి వాళ్ళ పిల్లలకి చదువు ఎట్లా? అలాంటి వాళ్ళని మనం ఎంపిక చేసి సుమారుగా అచ్చంపేటలో 70 మంది విద్యార్థులకి 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫ్రీగా మనం రెసిడెంట్ చేసుకుని నడుతున్నాం. అక్కడ నేను నా పిల్లల ముగ్గురిని కూడా ఇక్కడే శిశు మందిర పాఠశాల చదివించాను. అట్లాగే వారు ఈరోజు కూడా నేను అంటే ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కొంత మన మాట వింటలేదని, చదివితే వింటలేదని కొంత మనం మధ్య మధ్యలో వింటున్నాం. అక్కడక్కడ కొన్ని ఆత్మన్యత భావంతో రకరకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారని వింటున్నాం. కానీ శిశు మందిరంలో చదివే విద్యార్థులు మాత్రం అటువంటి ఆత్మన్యత భావంతో ఉండరని నేను భావిస్తున్నాను. అప్పుడు ప్రతి ఒక్క శనివారము అతిథి అని ఒకరిని ప్రతి ఒక్క ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు అనమాట. అయితే వాళ్ళు చెప్పేవాళ్ళు స్పీచ్లో భాగంగా, మేము కూడా మీలాగా చిన్నపిల్లలాగా మారి చదువుకుంటే చాలా బాగుంటుందని చెప్పారు. అప్పుడు మాకు అనిపిస్తుంది ఏముంటుంది ఇలా చదువుకునేది, కానీ అది మాకు అది అనుభవం అయితే కానీ తెలియదు అంటారు కదా. మేము కూడా స్కూల్ ఏజ్ అయిపోయిన తర్వాత ఆ ఫీలింగ్ అనేది మాకు కూడా వచ్చింది. నేను శిశు మందిర్లో చదువుకున్నప్పుడు నాకు 10th లో 501 మార్క్స్ వచ్చాయి. నేను అనుకున్నాను సరే తెలుగు మీడియం చదివాను కదా, ఇంటర్లో కూడా తెలుగు కంటిన్యూ చేద్దాము అని అంబేద్కర్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు
మా స్కూల్ నుండి సార్ వాళ్ళు మా ఇంటికి వచ్చి, లేదమ్మా నీకు టాలెంట్ ఉంది ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అవ్వు అన్నప్పుడు నేను పట్టించుకోకుండా అంబేద్కర్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఎట్ ఇంటర్మీడియట్ ఐ గాట్ 905 మార్క్స్. అప్ టు 10 ఐ స్టడీడ్ ఇన్ తెలుగు మీడియం, ఆఫ్టర్ తెలుగు మీడియం ఐ హావ్ జాయిన్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, ఐ గాట్ 905 మార్క్స్. 1600 ర్యాంక్ ఏట్రిబ్లీ ఆల్ ఓవర్ ఇండియాలో నాకు 1600 ర్యాంక్ వచ్చింది బికాస్ ఆఫ్ శ్రీ సరస్వతి శిశు మందిర్.